హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 7వ తరగతిలో ఉన్నటువంటి 12వ పాఠము రాణి శంకరమ్మ మరి యొక్క భాగంలో ఉన్నటువంటి మరి 3వ గ్రామర్ పాటుకు సంబంధించి ఈరోజు మనము వ్యాకరణంశాల్లో భాగంగా సంధి అంటే ఏంటి, సమాసము అంటే ఏంటి, మరి వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, మరి వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి ఈరోజు ఈ క్లాసులో మనం మరి తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి అభ్యాసము చేయబోతూ ఉన్నాం. ఈరోజు మనము అసలు సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, సంధి అంటే ఏంటి? సంధి అనంటే ఇక్కడ చూడండి, సంధి రాష్ట్రం చూడండి, సంధి, సంధి అనంటే రెండు పదాల కలయిక, రెండు పదాల కలయిక, కలయిక. కాబట్టి రెండు పదాలను కలిపి రాసినట్లయితే దాన్ని సంధి అని అంటారు. కాబట్టి దీనికి పరావస్తు చెన్నేశ్వరి గారు ఒక నిర్వచనం చెప్పాడు. ఏం చెప్పారంటే, పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం బగుట సంధి అనంబడు. పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం బగుట సంధి అనంబడు అన్నారు. అంటే పూర్వస్వరము పరస్వరము, ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒకటి రామాలయం, రామాలయం అనే పదం ఉంది. ఈ రామాలయము అన్నటువంటి ఈ యొక్క పదంలో ఒక రామాలయము అన్నటువంటి ఒక పదం తీసుకున్నాం మనం. దీన్ని మనం విడదీస్తే ఎలా వస్తుంది? రామ, రామ ప్లస్ ఆలయం, రామ ప్లస్ ఆలయం. సో ఇది ఒక పదము, ఇది ఒక పదం. సో దీన్ని మనం ఏమంటామంటే, దీన్ని మనం ఏమంటామంటే పూర్వ పదము. సో దీన్ని ఏమంటారు? పూర్వ పదము. దీన్ని పరపదము, దీన్ని పరపదము. సో పదము రెండు పదాలు ఉంటాయి, రెండు పదాలు కలిపి రెండు పదాల కలయికనే సంధి అంటారు. రెండు పదాలను కలిసినట్లయితే వాటిని సంధి అంటారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనము రామ ప్లస్ ఆలయం, రాముడి యొక్క ఆలయం. కాబట్టి రెండు పదాలు ఉన్నాయి, రాముడు ఆలయం, ఆలయం అంటే టెంపుల్. మరి రెండులో మన ఫస్ట్ పదాన్ని ఏమంటాము? పూర్వ పదము. ఫస్ట్ దాన్ని ఏమంటాము? పూర్వ పదము. తర్వాత పదాన్ని ఏమంటాము? పరపదము అంటారు. కాబట్టి పూర్వ పదము, పరపదము. కాబట్టి సంధి అని అంటే రెండు పదాల కలయికను సంధి అంటారు, రెండు పదాల కలయికను సంధి అని అంటారు. కాబట్టి ఇక సంధి అనే దానికి పరవశ చినేశ్వరిగా చెప్పిన నిర్వచనం ఏం చెప్పాను? పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం బగుట సంధి అనంబడు అని అంటారు. ఓకేనా? ఇక సంధులు ప్రధానంగా రెండు రకాలు. మరి యొక్క సంధి అన్నటువంటిది ప్రధానంగా రెండు రకాలు. ఒకటి సంస్కృత సంధులు, ఒకటి సంస్కృత సంధులు, రెండు తెలుగు సంధులు. ఓకేనా? ఒకటి సంస్కృత సంధులు, రెండు తెలుగు సంధులు. సంస్కృత పదాలతో వచ్చి చేసే సంధిని సంస్కృత సంధులు అంటారు. అర్థమైందనా? సంస్కృత పదాలతో వేసే వాటిని సంస్కృత సంధులు అని అంటారు. ఇక అచ్చ తెలుగు పదాలతో కూడుకొని వేసినట్లయితే దాన్ని తెలుగు సంధులు అని అంటారు. ఈరోజు మనము ఈ రెండు సంధుల్లో, సంస్కృత సంధుల్లో ఉన్నటువంటి ఫస్ట్ సంధి సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి అనే దాని గురించి మనం నేర్చుకుంటాము. చూడండి ఇక్కడ సవర్ణ, సవర్ణ దీర్ఘ సంధి, రైట్? సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ మనం చూసినట్లయితే సవర్ణము, సవర్ణము అంటే సమానమైనటువంటి. సవర్ణము అంటే ఏంటి? సమానమైనటువంటి, సమానమైనటువంటి పదాలతో వేయబడే సంధిని సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు. ఇక్కడ సవర్ణ దీర్ఘము సంధి సూత్రం చూసినట్లయితే ఆ, ఈ, ఊ, రులకు అవే అచ్చులు, అవే అచ్చులు పరమైతే
పరమైతే, ఆయీవురులకు అవేచల పరమైతే వాటి దీర్ఘము ఏకాదేశం అవుతుంది. ఏకాదేశమవుతుంది. సో దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఇక్కడ చూడండి, ఆయీవురులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘము ఏకాదేశం అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆయీవురులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘము ఏకాదేశం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్లస్ ఆ జికోడ్ ఆ ఈ ప్లస్ ఈ జికోడ్ ఈ ఊ ప్లస్ ఊ కలిపితే ఊ. ఓకేనా? సో రూ ప్లస్ రూ కలిపితే యొక్క రూ అన్నటువంటి రూపాలు అన్నటువంటివి వస్తాయి. అకారానికి అకారం పరమవుతుంది, ఇకారానికి ఇకారం పరమవుతుంది, ఉకారానికి ఉకారం, రుకారానికి రుకారం, ఈ విధంగా వస్తుంది. సో ఆ విధంగా వచ్చినట్లయితే మరి వాటితో కూడుకున్నటువంటి సంధిని సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు. చూడండి, ఇక్కడ అకారానికి అకారము, ఇకారానికి ఇకారము, ఉకారానికి ఉకారము, రుకారానికి రుకారము, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘము ఏకాదేశం అవుతుంది. మరి ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మరి వాటిని ఆధారంగా చేసుకొని మనము వీటిని రాయటానికి ప్రయత్నం చేద్దాం. రంగనాదాలయం ఒకటి, రంగనాదాలయం. సో దీన్ని మనం విడదీస్తే రంగనాథ ప్లస్ ఆలయం. సో సెకండ్ వన్, రెండో చూడన అమృతాన్నము, అమృతాన్నం. సో అమృత దీన్ని మనం విడదీస్తే అమృత ప్లస్ అన్నం. అమృత ప్లస్ అన్నం, అమృతాన్నం. మూడోది ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, అజరామరం. ఇక్కడ మనం దీన్ని విడదీస్తే అజర ప్లస్ అమరం. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ కవీంద్రుడు. ఇక్కడ వందిస్తే కవి ప్లస్ ఇంద్రుడు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, భానుదయం. భాను ప్లస్ ఉదయం. రైట్, ఇక్కడ చూసినట్టయితే పిల్లలు, ఈరోజు మనము సంధి అంటే ఏంటి, మరి ఆ యొక్క సంధికి సంబంధించినటువంటి దాంట్లో సంధులు ప్రధానంగా రెండు రకాలు. మరి వాటిల్లో ఒకటి సంస్కృత సంధులు, దాంట్లో ఒకటి ఫస్ట్ది సవర్ణ దీర్ఘ సంధి. మరి సూత్రం ఏం చెప్పానన్నా, ఆయీ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. అంటే ఆ ప్లస్ ఆ ఈజ్ఈక్వల్ టు ఆ, ఈ ప్లస్ ఈజ్ఈక్వల్ టు ఈ, ఊ ప్లస్ ఊ ఈజ్ఈక్వల్ టు ఊ, రు ప్లస్ రు ఈజ్ఈక్వల్ టు రు. రంగనాథాలయం ఇక్కడ చూసినట్లయితే ధ, ఇక్కడ ధ ఉంది. మనం చూస్తే ఇక్కడ ధ ఉంది. ధ ప్లస్ అంటే ఇద్ ప్లస్ ఆ ఉంది, ప్లస్ ఆకి ఆ వచ్చింది, కలిపితే ఆ అనేది వచ్చింది. రెండో చూడండి, థ ఉంది. ఓకే, రెండో దాంట్లో థ ఉంది. థ అంటే ఇద్ ప్లస్ ఆ కలిపితే ఆ ఉంది, రెండు కలిపితే ఆ వచ్చింది. సో ఈ విధంగా మరి మిగతా కూడా మనము చేయవచ్చు. కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అంటేనే, సవర్ణము అంటే సమానమైనటువంటి అచ్చులతో కూడుకున్నటువంటి సంధి. సో దీన్ని సవర్ణ దీర్ఘ సంధి పిల్లలు. మరి ఈరోజు మనం గ్రామర్లో వ్యాకరణంశాల్లో భాగంగా ఈరోజు మనము సంధి అంటే ఏంటి చెప్పండి. సంధి అంటే ఏం చెప్పాను, రెండు పదాల కలయిక.
దీనికి పరామర్శ చెన్నై సూరి గారు బాల వ్యాకరణము అనే గ్రంథంలో, మరి సంధి పరిచ్ఛేదము అనే దాంట్లో సంధికి వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశంబగుట సంధి అనంబడు అని చెప్పారు. అంటే పూర్వస్వరము పరస్వరము. పూర్వం అంటే మొదటి పదము, మనం చెప్పాం కదా రామాలయం, ఇది పూర్వపదము, ఆలయం పరపదము. పూర్వపర స్వరములకు పరస్పరం ఏకాదేశంబగుట సంధి అనంబడు అంటాడు. అంటే సంధిలో రెండు పదాలు ఉంటాయి, పూర్వపదము ప్లస్కి ముందు ప్లస్ తర్వాత. దీన్ని పూర్వపదం అంటారు, దాన్ని పరపదము అంటారు. ఓకేనన్నా? దీంట్లో సవర్ణదీర్ఘ సంధి ఆ ఈ ఊరులకు అవే అచ్చులు సేమ్ లెటర్స్ కనుక వస్తే వాటి మధ్య సంధి జరిగి ఆ రెండింటి మధ్యలో దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది. సో దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. కొన్ని ఉదాహరణ మనం చూసాము, రంగనాథాలయం, రంగనాథ ప్లస్ ఆలయం. అమృత అన్నము, అమృత ప్లస్ అన్నం. అజరామరం, అజరా ప్లస్ అమరం. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. భానుదయం, భాను ప్లస్ ఉదయం. రామాలయం, రామ ప్లస్ ఆలయం. ఈ విధంగా జ్ఞానానందం, జ్ఞాన ప్లస్ ఆనందం. ఓకేనన్నా? సో ఈ విధంగా మనము ఈ యొక్క గ్రామర్లో వ్యాకరణ అంశాల్లో భాగంగా మరి సవర్ణ దీర్ఘ సంధి, ఆ సవర్ణ దీర్ఘ సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఈరోజు క్లాసులో మరి నేర్చుకోవటము, ధ్యానించటము జరిగింది. పిల్లలు, మరి ఈరోజు మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పుకున్నాము. మరి ఆ తర్వాత గ్రామర్లో మనం మిగతా సంధుల గురించి, తెలుగు సంధులు ఇవన్నీ కూడా మనము గ్రామర్ పార్ట్లో తెలుసుకుంటాం. మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క సవర్ణ దీర్ఘ సంధిని మరి బాగా చదవండి, నేర్చుకోండి, అభ్యాసం చేయండి, మరి తెలుసుకొని మరి చక్కగా నేర్చుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనన్నా? సో టేక్ కేర్, థ్యాంక్ యూ.